చూస్తూ ఉన్నారు బండి సంజయ్ ఏదో వీడియో వచ్చింది ఆయన పాదయాత్ర చేస్తూ అది నాకు పాదయాత్ర అనిపిస్తుంది విహారయాత్ర అనిపిస్తుంది పచ్చని పొలాల మధ్య కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధుతో పంట పెట్టుబడి సాయంతో సరైన కాలంలో కేసీఆర్ సర్కార్ ఇస్తున్నటువంటి ఎరువులు విత్తనాలతో అద్భుతంగా పంట పండించుకుంటున్నటువంటి ఆ రైతు పొలంలోకి పోయి ఆయన మంచి పుత్రపుట మార్నింగ్ వాక్ చేసింది నిన్ననే వీడియో బయటకు వచ్చింది మీరు కూడా అందరూ మీడియా మీద చూసింది కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు మంచిగా అది కూడా ఆయన బోర్ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఇచ్చి 24 గంటల ఉచిత కరెంట్తో బోర్ బ్రహ్మాండంగా వాడుతుంటే ఆ నీళ్లు కూడా సంజయ్ గారు తాగి సో ఇవాళ సంజయ్ గారు తెలంగాణలో చేస్తున్నది పాదయాత్ర కాదు విహారయాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పల్లె సీమల్ని అద్భుతంగా తయారు చేసినటువంటి విధానం తెలంగాణ రైతాంగాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి విధానాన్ని స్వయంగా దగ్గరుండి చూస్తూ ఇవాళ బండి సంజయ్ గారు విహారయాత్ర కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా ఆయన పాదయాత్రలో సమస్యలేని చెప్పుకుంటలేరు నేను చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు ఇవాళ ఆయన ఎక్కడ మంచినీళ్ళు తాగినా మా మిషన్ బహిరత నీళ్ళే ఆయన ఏ రైతు దగ్గరికి పోయినా ఆయన సంతోషంగా మా కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు రైతు బీమా ఇచ్చిండు కడప నుండి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు అని చెప్పి మంచిగా మాట్లాడుతున్నారు ఆయన ఏ చెరువు పొట్టు పోయినా ఆ చెరువులని మా మిషన్ కాకతీయులు మంచిగానే ఆయన ఎక్కడ చేపలు పట్టుకున్నా ఫోటోలు వచ్చినాయి మీరు చూసిండ్రు ఆ చేపలు కూడా మేము వేసినటువంటి చెరలలో చేప పిల్లలే ఆయన ఎక్కడ మా యాదవ సోదరులు ఆయన గొంగడి కాపి గొర్రె పిల్లలు ఇచ్చినా అవి మా కేసీఆర్ గారు ఇచ్చిన గొర్రె పిల్లలే ఇవాళ కేసీఆర్ గారి సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల తెలంగాణ పల్లెల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పల్లె ప్రకృతి వనం రూపంలో నర్సరీల రూపంలో హరితహారం రూపంలో ఇవాళ అన్నీ కూడా స్పష్టంగా సంజయ్ చూస్తున్నాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు చేస్తున్నది ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కాదు సంజయ్ విహారయాత్ర జరుగుతున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర కాదు ఆయన పాదయాత్ర బండి సంజయ్ విహారయాత్ర